కాసేపట్లో సోనియా గాంధీ హైదరాబాద్ లో అడుగు పెట్టబోతున్నారు. మేడ్చల్ సభలో ఆమె పాల్గొనబోతున్నారు. తెలంగాణ వచ్చాక ఆమె తొలిసారిగా హైదరాబాద్ వస్తూ ఉండడంతో మేడ్చల్ సభకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. మేడ్చల్ చుట్టూ ఉన్న 40 నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలను ఈ సభకు తరలించారు. ఎకరాల స్థలం, అందులో 25 ఎకరాల్లో సభ, 50 ఎకరాల్లో పార్కింగ్, 70 మంది నాయకులు కూర్చునేలా వేదిక, 119 మంది అభ్యర్థులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారిపై కాకుండా సర్వీస్ రోడ్డుపై ప్రతినిధులు వచ్చేలా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సోనియా సభే మహాకూటమి తొలి సభ కానుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, టీటీడీపీ అధ్యక్షుడు రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఈ సభలో ఒకే వేదిక పంచుకోనున్నారు. మందకృష్ణ మాదిగ గద్దర్ను ఈ సభకు ఆహ్వానించారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కు కుంతియా ఫోన్ చేసి సభకు ఆహ్వానించారు. సభలో ఉత్తమ్, రమణ, కోదండరాం, చాడ తలా 5 నిమిషాలు మాట్లాడతారు. వీరి తర్వాత ఉత్తమ్ మాట్లాడతారు. మహాకూటమి నేతల ప్రసంగాల తర్వాత మొదట రాహుల్, చివర సోనియా ప్రసంగిస్తారు. ఓకే కళాకారులు ప్లీజ్ రైట్, డోలు బృందం కళాకారులు సుమన్న అన్న అన్న ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ నడిపించండి అన్న. త్యాగాల ప్రాంగణానికి కూర్చోండి. తరలి వచ్చిన అశేష ప్రజానీకానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ తెలంగాణ సాధన కొరకై 6 పదుల సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే, తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేస్తే, ఒక తల్లిగా బిడ్డల అర్థనాదాలని ఆత్మ బలిదానాలని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసి ఆ మహాతల్లి మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి అడుగుడుతున్న తరుణాన అమ్మకు ఆత్మీయ స్వాగతం ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈ త్యాగాల ప్రాణంగానికి తరలి వచ్చిన అక్కజెల్లన్లకి, అన్నదమ్ములకి, తెలంగాణ కవులు, కళాకారులు, విద్యార్థులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పార్టీగా, ప్రజల ఫ్రంట్గా ఏర్పడి మరి కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన, చేతికి చేయూతగా వచ్చిన తెలుగుదేశం పార్టీ, సిపిఐ పార్టీ, టీజేఎస్ పార్టీ, మన ఇంటి పార్టీ అధ్యక్షుడు, నాకంతా అభిమాన అన్న ప్రజాగాయకుడు, శరీరాన 6 తూట్లు తగిలిన, ప్రాణాలు లెక్కజేయకుండా 300 పైన కిలోమీటర్లు నడిచి తెలంగాణ రాష్ట్ర సాధనకై తానే గానమై ఊపిరై, పొడుస్తున్న పొద్దుపైన నడుస్తున్న గాలమ వీర తెలంగాణమా అంటూ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలోగించిన గద్దరన్నకి, విమల అక్కకి స్వాగత శుభాభినందనలు తెలుపుతూ, మన దళిత పోరాట దళితుల గురించి, మాదిగ హక్కుల గురించి పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారికి, మరి కాంగ్రెస్ యావత్తు పార్టీ తరఫున స్వాగత సుమాంజలు తెలుపుతూ ముందుగా ఇక్కడ కారు టైరుకు పోటో
తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీదే కీలక భూమిక. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా సోనియా తెలంగాణ గడ్డపై అడుగు పెడుతున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా ఎక్కడా ఆమె సభల్లో పాల్గొనలేదు. కానీ తెలంగాణలో ప్రచారం చేయడానికి వస్తున్నారు. ఆమెతో పాటు రాహుల్ గాంధీ కూడా వస్తున్నారు. అప్డేట్స్ ను మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, సోనియా రాకకున్న ప్రాధాన్యం ఏంటి? 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే తెలంగాణలోనే మహాకూటమి నుంచి మొదటి సభ సోనియా ద్వారానే వస్తుంది, ఎలా చూడాలి ఈ సభని? స్వాతి, తెలంగాణ ముఖ్యంగా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా తెలంగాణ జరుగుతున్నటువంటి ముందస్తు ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. సో ప్రధానంగా రాహుల్ గాంధీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి మొదలు పెడితే అభ్యర్థుల ఎంపిక వరకు కూడా తనదైన ముద్రను రాహుల్ గాంధీ ఈ ఎంటైర్ వ్యవహారంలో ఆయన చెరవ చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇప్పటి వరకు అంటే 2014లో లోక్సభలో బిల్లు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయినప్పటికీ కూడా 2014 ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ద్వారానే తెలంగాణ సాధ్యమైందనేటువంటి నినాదంతో ఇటు ఎన్నికల్లో వెళ్ళినప్పటికీ కూడా సోనియా గాంధీ తెలంగాణలో ఎక్కడ కూడా పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒకే వేదిక పైన ప్రసంగిస్తున్నటువంటి సభగా ఈ రోజు మేడ్చల్లో జరుగుతున్నటువంటి సభ అని చెప్పుకోవచ్చు. ఈ సభకు సోనియా గాంధీని ఆహ్వానించి ఒకే వేదికపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళిద్దరు కూడా మాట్లాడబోతున్నారు. సోనియా గాంధీ దాదాపుగా 40 నిమిషాల పైగా ఏ సభా వేదిక పైన మాట్లాడబోతున్నారు. సుమారు 25 నిమిషాల పాటు రాహుల్ గాంధీ ఈ సభా వేదిక పైన మాట్లాడబోతున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, లోక్సభలో బిల్లు పాస్ కావడానికి లేదంటే ఆ తెలంగాణ బిల్లుకు ముందు ఎటువంటి పరిణామాలు జరిగాయనేటువంటి అంశాన్ని సోనియా గాంధీ ఈ రోజు ప్రధానంగా ఈ 40 నిమిషాల ప్రసంగంలో ప్రస్తావించేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. సోనియా గాంధీ పాల్గొనేది కేవలం ఒకే ఒక సభ, అది కూడా మేడ్చల్ సభలో. తర్వాత 28వ తారీఖు తెలంగాణలో రాహుల్ గాంధీ సభలు ఉండబోతున్నాయి. అయితే ఈ సభ ద్వారా తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఒక మెసేజ్ సోనియా గాంధీ ఈ సభ రూపంలో తీసుకువెళ్లాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కనుక ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో తొలుత వరంగల్ లేదా కరీంనగర్ లో సభ నిర్వహించాలని భావించినప్పటికీ కూడా హైదరాబాద్ లో సోనియా గాంధీ చేత సభ జరపాలని చెప్పి భావించారు. సో మొత్తం మీద సోనియా గాంధీ రాకకు ముందు హైదరాబాద్ లో గత 4 రోజులుగా జరుపుతున్న పరిణామాలు కనుక చూస్తే సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేలే కావచ్చు, జయరాం రమేష్ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూపర్ గా చెప్పుకున్నటువంటి కర్ణాటక సామాజిక శాఖ మంత్రి శివకుమార్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఇటు హైదరాబాద్ లో ప్రధానంగా విజ్జగింపులన్నింటినీ కూడా చేసి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా బుజ్జగింపులు లేకుండా పూర్తిగా గ్రౌండ్ తమ కంట్రోల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ తర్వాతనే సోనియా గాంధీ ద్వారా ఒక భారీ బహిరంగ సభకు వాళ్ళంతా కూడా ఏర్పాటు చేస్తారంటే, వాస్తవానికి సోనియా గాంధీ బహిరంగ సభ ఎప్పుడో షెడ్యూల్ అయినప్పటికీ కూడా సో దానికి ముందు పూర్తిగా గ్రౌండ్ ప్రిపేర్ చేసి సోనియా గాంధీ ద్వారా ఒక మంచి సందేశాన్ని తెలంగాణ సమాజానికి పంపివ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కనుకనే ఈ రోజు ఈ సమావేశాన్ని ప్రధానంగా ఈ బహిరంగ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పూర్తిగా ఏఐసీసీ కంట్రోల్లోనే సభ జరుగుతుంది. ఎక్కడ కూడా రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించిన నాయకుల హడావిడి ఇక్కడ ఎక్కడ లేదు. కేవలం వాళ్ళు కూడా ఒక గెస్ట్ లాగా వచ్చి వెళ్ళడం తప్ప వాళ్ళ పార్టిసిపేషన్ ఏది కూడా ఈ సభ ఈ బహిరంగ సభలో పెద్దగా లేనట్టుగానే మనకు తెలుస్తోంది. మరోవైపు సోనియా గాంధీ ద్వారా కండువాలు కప్పుకోతున్నారు చాలా మంది, కొంతమంది ముఖ్య నేతలు ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి లోక్సభ సభ్యుడు విశేష ఇప్పటికే సమావేశం చేరుకున్నారు. అలాగే కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండవాలు కప్పుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే మేడ్చల్లో బహిరంగ సభ వేదిక వద్ద పెద్ద సంఖ్యలో ఇటు 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించారు. సో ఈ సభ ద్వారా సో తెలంగాణ ఎన్నికల్లో అంటే ముఖ్యంగా ముందస్తు ఎన్నికల్లో ఒక మంచి సందేశం తీసుకెళ్లాలి. సో ఎవరి వల్ల తెలంగాణ సాధ్యమైంది, ఇప్పుడు ఈ 4.5 ఏళ్ల పాలన ఏ విధంగా జరిగింది, ఉద్యమ స్ఫూర్తి ఎందుకు కొరబడింది అనేటువంటి అంశాలని సోనియా గాంధీ ప్రధానంగా ప్రస్తావించేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే ఒక ఆకర్షణీయమైనటువంటి మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రూపొందించింది.
ఆ 116 పేజీల మేనిఫెస్టోను ఈరోజు సోనియా గాంధీ చేతుల మీద ఇదే సభా వేదిక ద్వారా వాళ్ళు ప్రకటన చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి, ఆవిష్కరించబోతుంది సోనియా గాంధీ. ఇక రేపటి నుంచి కూడా తెలంగాణలో ప్రదేశన ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 28-29 తేదీలో రాహుల్ గాంధీ 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించి సుమారు 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయబోతున్నారు. ఆ తర్వాత డిసెంబర్ మొదటి వారంలో చంద్రబాబు నాయుడు అలానే రాహుల్ గాంధీ కలిసి తెలంగాణలో రోడ్ షోలు, ముఖ్యంగా హైదరాబాద్ లో రోడ్ షోల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది నవీన్, తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా సోనియా గాంధీ హైదరాబాద్ వస్తున్నారు రాహుల్ తో కలిసి. ఇక ఎన్నికలు కూడా ఇంకెన్నో రోజులు లేవు, సో ఈ సభ ఎన్నికలపై ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటివరకైతే మనం చూసాం కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపు అనేది చాలా పెద్ద సమస్యగా రాష్ట్ర పార్టీ నాయకులందరూ కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. చివరికి రాహుల్ గాంధీయే జోక్యం చేసుకొని ఈ ఎంపిక ప్రక్రియను ఆయన స్వయంగా టేకప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీలో సీట్ల సర్దుబాట్లన్నీ కూడా పూర్తయ్యాయి, ఉజ్జగింపులు కూడా పూర్తయ్యాయి. సో 90 మంది అభ్యర్థులు పోటీ చేస్తారు. వాస్తవానికి అయితే 94 మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక అభ్యర్థులుగా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద సోనియా గాంధీ సభ తర్వాత సోనియా గాంధీ ఈ సభా వేదిక ద్వారా ఏదైతే మెసేజ్ ఇవ్వబోతుందో ఆ మెసేజ్ తీసుకొని ఇటు అన్ని నియోజకవర్గాల్లో ఏదైతే క్యాంపెయినింగ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఇటు ఇప్పటికే కేసీఆర్ ప్రతిరోజు 5-6 నియోజకవర్గాలు తక్కువ కాకుండా క్యాంపెయినింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో సో కేసీఆర్ ఈక్వల్ అనంటే సోనియా గాంధీ ద్వారా బహిరంగ సభ పెట్టిస్తేనే ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఢీకొట్టనట్టు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కనుక 2014లో ఏదైతే మిస్ అయిందో సో ఈ 2018 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణను కేసీఆర్ స్కోర్ అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ భావిస్తున్నారు. కనుకనే ఈ సభకు అంటే సోనియా గాంధీ ఎక్కడ కూడా 5 సభల్లో ఈ 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి సభల్లో ఆమె ఎక్కడ కూడా పాల్గొనలేదు. కనుక సోనియా గాంధీ తెలంగాణలో తొలి ఎన్నికల శంకారంలో ఆమె పాల్గొన్న తర్వాత ఇక రాహుల్ గాంధీతో పెద్ద ఎత్తున సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. కనుకనే సోనియా గాంధీ ప్రధానంగా ఈ రోజు ఈ 40 నిమిషాల ప్రసంగంలో తెలంగాణ బిల్లుకు సంబంధించి తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సహకరించింది, కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఏ విధంగా పెట్టింది, అప్పటి నుంచి ఎన్ని దఫాలుగా చర్చలు జరిపింది, లోక్సభలో రాజ్యసభలో ఏ విధంగా తెలంగాణ బిల్లు పాస్ చేయించింది, సో కేసీఆర్ ఆ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే కావచ్చు, కేసీఆర్ వ్యవహార శైలే కావచ్చు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే అది ఎవరి వల్ల ఏర్పడింది, ఎంతమంది కృషి వల్ల ఏర్పడింది అనేటువంటి అంశాలను ప్రధానంగా సోనియా గాంధీ చెప్తూనే టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సాధన విషయంలో చేసినటువంటి అనేక విమర్శలకు ఈ రోజు సోనియా గాంధీ రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టబోతున్నారనేటువంటి అంశాలను కూడా రాహుల్ గాంధీ ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. సో మొత్తానికైతే ఈ సభ ద్వారా సో కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ నింపేటువంటి ప్రయత్నాలనైతే కాంగ్రెస్ అధినాయకత్వం చేస్తుంది. సో కనుకనే తొలిసారిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి ఈ సభా వేదిక ద్వారా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ప్రధానంగా ఈ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తోనే ఇటు కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల ప్రచారస్థంగా ఈ సెంటిమెంట్ వాడుకోవాలని చెప్పి చూస్తుంది. స్వాతి, ఇంత చప్పగా కొడతారా మీరు చప్పట్లు? నేను మరి అమ్మొచ్చేది ఇక్కడి నుంచి గట్టిగా చప్పట్లు కొట్టండి నా తల్లికి. మీ ఎదురుగానే ఇక్కడ నుండే వస్తుంది వేదిక మీదకి వస్తుంది, ఏది కనపడతా దానికోసం కాబరి కావద్దు. దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దయచేసి అర్థం చేసుకొని సభా విజయం మీ అన్ని కష్టాలు పోతాయని మీరు కలలు కన్న అన్ని మీరు అనుకున్నట్టుగా జరుగుతాయని తెలంగాణ ఇస్తే ఈ మూర్ఖుడు చెప్పిన మాటలు చేయకపోగా మన కలలు ఏది కూడా నిజంగాని సంగతి మీకు అందరికీ తెలుసు. కనుక మీరు దయచేసి ఇంకొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అధిష్టాన వర్గానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మరి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలంగాణ ఇచ్చినందుకు చెప్పడానికి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మనసా